హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మరి యొక్క రొయ్యలతో ప్రాన్స్ రెసిపీ చూపించబోతున్నాను. షింప్ కర్రీ, రొయ్యల ఇగురు లేదా రొయ్యల మసాలా కూర. ఇది తయారు చేయడం చాలా ఈజీ. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ఈ రొయ్యల కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టినటువంటి రొయ్యలు, అలాగే కావలసిన పదార్థాల్లో మసాలాలో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పచ్చి కొబ్బరి, యాలకులు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, షాజీరా, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇవి మసాలాగా ఉపయోగిస్తున్నాము. అలాగే నూనె 2 చెంచాలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో ప్యూరీ, 1-2 టమాటాలను మిక్సీలో వేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కచ్చాపక్కగా రుబ్బి పెట్టుకోవాలి. రుచికి సరిపడా కారము, పసుపు, ఉప్పు మరియు పెరుగు 3 చెంచాలు. ఇక పోపుకి ఆవాలు, జీలకర్ర, కాసిని పచ్చిమిర్చి, ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల కూర చేయడం చూపించబోతున్నాను. ఇదిగా తయారీ విధానంలో ఈ రొయ్యలలో 1/2 స్పూన్ కారము, కాసింత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు 1-2-3 చెంచాలు చిన్న చెంచాతో వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలపాలి. ఈ విధంగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. రొయ్యల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు వీటితో పాటు ఈ హోల్ స్పైసెస్ని కలిపి 1 ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. మసాలా ముద్ద ఈ విధంగా మసాలా ముద్దను కూడా తయారు చేసుకున్నాక ఇప్పుడు కూర తయారు చేసుకునే విధానం. తయారీ విధానంలో ముందుగా 1 పాత్ర పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేయాలి. నూనె కాసంత వేడెక్కినాక మనం మ్యారినేట్ చేసి పెట్టించినటువంటి రొయ్యలను వేసుకోవాలి. ఈ విధంగా రొయ్యలను వేసుకున్నాక ఈ రొయ్యల నుండి నీరు బయటకు వస్తుంది. ఆ నీరంతా ఈరిపోయేటంత వరకు రొయ్యల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా నీరు వస్తుంది. మనం వేయకపోయినా ఈ రొయ్యల నుండి ఇలా నీరు వచ్చి ఈ నీరంతా ఇగిరిపోయేటంత వరకు మనం వేయించుకుంటే సరిపడుతుంది. ఈ విధంగా రొయ్యలంతా మంచిగా వేగి ఇలా నూనె తేలుతున్నట్లు అనిపిస్తే ఇప్పుడు ఈ రొయ్యలను తీసుకొని 1 గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా రొయ్యలన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు అందులోనే 1 స్పూన్ నూనె వేసి ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వాటితో పాటుగానే పచ్చిమిర్చి చీలకలు, కాసింత కరివేపాకు వేసుకొని వీటిని వేయనివ్వాలి. ఈ విధంగా పచ్చిమిర్చి మరియు కరివేపాకు కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో కచ్చపక్కగా రుబ్బినటువంటి ఈ ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయను కూడా మంచిగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేటంత వరకు. ఈ విధంగా ఉల్లిపాయ ముద్దను కూడా 1-2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక పచ్చి వాసన అంతా పోయి కాస్త నూనె తేలుతున్నట్టు అనిపించినప్పుడు ఇప్పుడు ఇందులో ఈ టమాటో ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేటంత వరకు. ఈ విధంగా టమాటో ముద్దను కూడా వేసుకొని ఇలా వేయించుతున్నప్పుడే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము,
పసుపు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాము, చూసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి ఈ టమాటోలో ఉన్న నీరంతా ఎగిరిపోయి కాసింత నూనె తేలుతున్నట్టు అయినంత వరకు ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా టమాటో కూడా వేయి, కాసింత నూనె తేలుతున్నట్టు అనిపిస్తుంది అనంటే ఇందులో ఉన్నంత నీరంతా ఎగిరిపోయినట్టుగా. ఇప్పుడు ఇందులో ఈ మసాలా ముక్క వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మసాలాలో కూడా పచ్చివాసన పోయేటంత వరకు అంటే మరొక 2-3 నిమిషాల పాటు సన్నని మంట పైన ఈ విధంగా వేయించాలి. ఈ విధంగా పెరుగు మసాలా కూడా వేసుకొని ఇలా వేయించుకుంటే నూనె పైకి తేలుతున్నప్పుడు మసాలా కూడా మంచిగా వేగినట్టుగా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టినటువంటి ఈ రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలను వేసుకున్నాక ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కాసింత నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల మసాలా కూర సిద్ధమవుతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకుంటే కూర ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల ఇగురు లేదా రొయ్యల మసాలా కూర సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.